మదీనాలోని మస్జీదే నబబిలో ముస్లిమేతరులను అనుమతించవచ్చా ఈ మధ్య కేంద్ర మంత్రి అయినటువంటి స్మృతి ఇరానీ గారు వెళ్ళినప్పుడు చాలా మంది ఇదేంటండి మజీదే నబబిలోకి మదీనాలోకి ఆమెను అనుమతించడం ఏంటని చాలా మంది పోస్టులు కూడా పెట్టారు దీనికి సంబంధించి షరియత్ ఏమంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సహీబ్ఖారి హీస్ నమ్మ రెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది ప్రకారంగా ప్రవక్త మహమ్మద్ సలీల్లాహు అలిం వారి కాలంలో యూదులు మదీనాలో నివసిస్తూ ఉండేవారు ప్రవక్త వారు బ్రతికున్నప్పుడు కూడా ముస్లిమేతరులు మదీనాలోకి వచ్చేవారు మరియు వెళ్తూ ఉండేవారు ఇలాంటి రాకపోకలు ప్రవక్త వారి కాలంలో కూడా ఉండేవి సునన్ ప్రకారంగా అబ్దుల్లా బిన్ మసూద్ పొరుగువాడు ఒక యూదుడు మదీనాలో ఎంతో మంది యూదులు వ్యాపారాలు కూడా చేస్తూ ఉండేవారు ఎవరైతే ముస్లిం ఎలా అనుమతిస్తారని అడుగుతారో వారు హురాన్ లోని ఆత్ చూపిస్తూ ఉంటారు సురే నంబర్ తొమ్మిది ఆయన ఇరవై ఎనిమిదిలో ఉన్న విషయం ఏంటంటే ఓ విశ్వాసులారా ఈ ముష్రికులు అశుద్ధులు కాబట్టి ఈ ఏడాది తర్వాత వారు మజిదే హరం దరిదాపులో కూడా రాకూడదు అనే ఆయత ఏదైతే ఉందో అది కేవలం మజిదే హరం మక్కాకు సంబంధించినటువంటిది కాబతుల్లాకు సంబంధించినటువంటిది తప్ప అది మస్జిదే నబబికి సంబంధించినటువంటిది ఎంత మాత్రం కాదు ఇక్కడ ముష్రికులు అశుద్ధులు అనే పదం కూడా వాడబడింది అంటే అశుద్ధులు అంటే వారు శారీరకంగా అశుద్ధులు కాదు ఎవరైతే బహుదైవోపాసకులు ఉంటారో వారి విశ్వాసంలో వారు అశుద్ధులు ఎందుకంటే ఏకేశ్వరోపాసన అనే విషయం కాకుండా బహుదేవ ఉపాసన అనే విషయాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి వారి యొక్క విశ్వాసాల పరంగా వారు అశుద్ధులు కానీ శారీరకంగా వారు అశుద్ధులు కాదు ఇక్కడ చెప్పబడినటువంటి ఆయత ఏదైతే ఉందో ఇది కాబతుల్లా అంటే ఇది మక్కాలో ఉన్నటువంటి కాబతుల్లాకి వర్తిస్తుంది తప్ప ఇది మజీదే నబవికి సంబంధించినటువంటి విషయం కాదు అంటే ఈ వాక్యం ప్రకారంగా మక్కాలోని ముస్లిం నేతలకు అనుమతి లేదు తప్ప మజీదే నబవీలో మాత్రం వారికి అనుమతి ఉంది ఫిక్కుల్ హదీస్ రెండు బై ఏడు వందల తొంభై ఆరు ప్రకారంగా మజీద్ నబవి గౌరవం కలిగినది కానీ అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత కలిగినది మజిదే హరం అంటే కాబతుల్లా ఇక్కడ మదీనాలోకి ముస్లిమేతరులు ప్రవేశించవచ్చు కానీ కాబతుల్లాలోకి లోకి ప్రవేశం లేదు మదీనాలో గతంలో కూడా చాలా మంది ముస్లిమేతరులు ప్రవేశించారని ఇక్కడ మీరు చూడవచ్చు అయితే కొంతమంది ముస్లింలు ఏమంటారంటే ఉమర్ రది అల్లా వారి యొక్క పరిపాలన కాలంలో ఆయన యూదులను మరియు క్రైస్తవులను మదీనా నుండి బయటికి పంపించారు కదా అని అంటారు ఈ విషయం మీకు తెలియాలంటే ఉమర్ ఫారూక్ ఒకటి బై రెండు వందల యాభై ఎనిమిది కాస్త పరిశీలించినట్లయితే అక్కడ ఉమర్ రది వారి యొక్క పరిపాలన కాలంలో ఆయన ఏం చేశారంటే యూదుల్ని మరియు క్రైస్తవుల్ని మదీనా నుండి పంపించేసారు ఎందుకంటే ఆనాడు మదీనా అనేది ముస్లింల క్యాపిటల్ సిటీగా ఉంది అయితే కొంతమంది క్రైస్తవులు యూదులు ఏం చేసేవారు అంటే ముస్లింల రహస్యాలను శత్రువులకు చేరేవేసేవారు అంటే మదీనాపై యుద్ధం చేయడానికి వస్తున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారికి ముస్లింల రహస్యాలను ఈ క్రైస్తవులు యూదులు చేరవేసేవారు కాబట్టి ఈ విషయం ఎప్పుడైతే ఉమర్ రది అల్లాహు వారికి తెలిసిందో అప్పుడు వారిని బైకాడ్ చేయడం జరిగింది పంపిస్తున్నప్పుడు కూడా వారి యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో వారి యొక్క స్థలాలు ఏవైతే ఉన్నాయో వారికి సరైనటువంటి మార్కెట్ ధరను కేటాయించేసి ఉమర్ రది అల్ వారు వారు వారికి ఆ ధనాన్ని ఇచ్చేసి అక్కడ నుండి పంపించారు ఎందుకంటే వారు ఏం చేస్తున్నారు ముస్లింల యొక్క రహస్యాలను శత్రువులకు చేరవేస్తున్నారు అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఉమర్ రది అల్లాహు అన్ ఏదైతే డిసిషన్ తీసుకు అది షరియత్ పరమైనటువంటి ఆజ్ఞ కాదు కేవలం ముస్లింల యొక్క భద్రత అక్కడ మదీనా అనేది క్యాపిటల్ సిటీగా ఉంది అక్కడ ముస్లింల యొక్క రహస్యాలను వీరు చేరవేస్తున్నారు గూఢాచారులుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి అక్కడ నుండి వారిని పంపించడం జరిగిందే తప్ప ఇది షరియత్ పరమైనటువంటి ఆజ్ఞ ఎంత మాత్రం కాదు అంతకంటే ముందు అబూ బకర్ రది అల్లాహ్న వారి యొక్క ఖిలాఫత్ కాలంలో కూడా అక్కడ మదీనాలో యూదులు మరియు క్రైస్తవులు ఉన్నారు మరి అలాంటప్పుడు ముస్లిమేతరులను మదీనాలోకి మజిద్ ఆహ్వానించవచ్చా అంటే అంటుంది సహీబ్ హరి అరవై రెండు ప్రకారంగా ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు వారి కాలంలో ఎవరైతే శత్రువులు పట్టుబడతారో వారిని కూడా మస్దీలో వారిని నిర్బంధించేవారు అనేటటువంటి యుద్ధ ఖైదీ ఎప్పుడైతే యుద్ధంలో చేజికాడో అతన్ని కూడా మజీద నబబిలో బంధించడం జరిగింది ఆ తర్వాత ఇస్లాంపై ప్రభావితుడై స్వచ్ఛందంగా ఆ వ్యక్తి ఇస్లాం ధర్మాన్ని కూడా స్వీకరించడం జరిగింది అదేవిధంగా ఎంతో మంది క్రైస్తవులు వారు మస్దే బసా చేసేవారు కూడా ప్రవక్త వారి కాలంలో చాలా మంది యూదులు క్రీస్తలు మజీదే నబవీలో వచ్చి కూర్చునేవారు ఈ విధంగా అనేక సందర్భాలు మనకు కనిపిస్తాయి కూర్చునేవారుజీదే నబవీలో ప్రవక్తవాది కాలంలో యూదులు మరియు క్రైస్తవులు మజీదే నబవీలో మదీనాలో ఉండడం మాత్రమే కాదు మజీదే నబవీలో వారు ప్రవేశించినటువంటి ఆధారాలు అనేకం కనిపిస్తాయి కాబట్టి మజీదే నబవీలో ముస్లిమేతరులు రావచ్చు అందులో ఎలాంటి చరిత్రపరమైనటువంటి నిబంధనలు లేవు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి ఆ రహీఫుల్ మక్తూమ్ పేజ్ నంబర్ నాలుగు వందల ఎనభై రెండు నాలుగు వందల ఎనభై మూడు ప్రకారంగా ప్రవక్త యొక్క కాలంలో ఇతర రాజ్యాలకు చెందినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు ప్రవక్త ముహ్మద్ సలహల్లా సలహాన్ని కలవడానికి మదీనాకు కూడా వస్తూ ఉండేవారు అదేవిధంగా ప్రవక్త ని కలుసుకునేవారు కాబట్టి షర్యత్ ప్రకారంగా ముస్లిం ఇతరులు కేవలం కాబతుల్లాలోకి మాత్రమే ప్రవేశించకూడదే కానీ వారు మదీనాలోకి రావచ్చు అదేవిధంగా మజీదే నబబి చూడాలన్నా వారు చూడవచ్చు షర్యత్ పరంగా మజీదే నబవికి రాకూడదు లేదా మదీనాలో అడుగు పెట్టదు అని ఎలాంటి నిబంధనలు కానీ ఏవీ లేవు మరి అలాంటప్పుడు ఈరోజు సౌదీ గవర్నమెంట్ ప్రతి ఒక్కరిని ఎందుకు అనుమతించట్లేదు అంటే అది కేవలం సెక్యూరిటీ భద్రతా వారు ఎవరిని అనుమతించాలో ఎవరిని అనుమతించకూడదో వారు డిసైడ్ చేస్తారే తప్ప అది షర్యత్పరమైన ఆజ్ఞ ఎంత మాత్రం కాదు కాబట్టి స్మృతి ఇరానీ మన యొక్క భారతదేశానికి చెందినటువంటి కేంద్ర మంత్రి గారిని ఈ రీసెంట్లీ మదీనాలోకి ఆహ్వానించడం జరిగింది మజీద నబీని కూడా చూపించడం జరిగింది కాబట్టి ఎవరైనా ముస్లిం ఇతరులు మదీనాకు వెళ్ళాలంటే వెళ్ళవచ్చు పరమైనటువంటి ఆజ్ఞ ఏది కూడా లేదు వారు వెళ్ళకూడదని కానీ అక్కడ సెక్యూరిటీ భద్రత రీత్యా ఆ యొక్క గవర్నమెంట్ కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు కాబట్టి అల్లా స్మతలు మీకు నాకు మనందరి కూడా హురాన్ మరియు సహీ గ్రంథాల వెలుగులు జీవితాన్ని గడిపే సద్బుద్ధి ప్రసాదించుగాక ఆమె దైవ ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహులెస్ వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్లి ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియచేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసు ఫెసిలిటీ కూడా ఉంది బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవ చిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి